హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను కొన్ని గ్రాసరీ ఐటమ్స్ చూపిద్దాం అనుకుంటున్నానండి. నేను ఈరోజు కొన్ని గ్రాసరీ ఐటమ్స్ తెచ్చాను, హెల్దీ గ్రాసరీ ఐటమ్స్ అన్నమాట. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, మనం చేసే షాపింగ్లోనే మన హెల్త్ ఆధారపడి ఉంటుందండి. ఈ వీడియో చేయడం వల్ల మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నానండి. రెగ్యులర్గా తీసుకునే ఐటమ్స్ అంటే కొంచెం హెల్దీవి తీసుకున్నానండి, హెల్దీ గ్రాసరీ ఐటమ్స్ తీసుకున్నాను. కానీ నేను లోకల్లో ఆర్గానిక్ షాప్లో తీసుకున్నానండి. సో నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ కొరబియ్యం అండి, ఇవి ఎంఆర్పి వచ్చి 55 రూపీస్. హాఫ్ కేజీ అండి, 500 గ్రామ్స్. స్పెషల్ ప్రైస్ వచ్చి 45 రూపీస్. ఇవి 6 మంత్స్ ఉంటుందండి సెల్ఫ్ లైఫ్. ఇవి కొర్రలు చూడండి, కలర్ ఎలా ఉంటాయి. ఇవి నేను లోకల్ మార్కెట్లో ఆర్గానిక్ షాప్లో తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఆర్గానిక్ షాప్లో తీసుకున్నవేనండి. నెక్స్ట్ ఇవి ఊదలండి, హాఫ్ కేజీ అండి. ఇది కూడా ఎంఆర్పి 75 రూపీస్, స్పెషల్ ప్రైస్ 65 రూపీస్. ఇది 5 మంత్స్ ఉన్నట్టుంది సెల్ఫ్ లైఫ్. ఇవి చూడడానికి ఇలా ఉన్నాయండి, లైట్ గ్రీనిష్ కలర్లో ఉన్నట్టున్నాయి. నెక్స్ట్ ఇవి అరికెలు అండి, కోడో మిల్లెట్. ఇవి ఎంఆర్పి, ఇది కూడా 500 గ్రామ్స్ అండి, ఎంఆర్పి 80 రూపీస్, స్పెషల్ ప్రైస్ 68 రూపీస్ అండి. ఇది కూడా సెల్ఫ్ లైఫ్, 6 మంత్స్ ఉంది. ఇవి చూడడానికి బ్రౌన్ కలర్లో ఉన్నాయండి, చూసారా, బ్రౌన్ కలర్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇవి సామల్ అండి, లిటిల్ మిల్లెట్. ఇది కూడా 500 గ్రామ్స్ అండి, ఎంఆర్పి 75 రూపీస్, స్పెషల్ ప్రైస్ 65 రూపీస్. ఇది కూడా సెల్ఫ్ లైఫ్, 6 మంత్స్ ఉంటుందండి. చూడడానికి కూడా లైట్ గ్రీనిష్ కలర్లో ఉన్నాయండి, లైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇవి అండుకూరలు అండి, అన్నిటికన్నా ఇవే కాస్ట్ ఎక్కువ. అన్ని మిల్లెట్స్ కన్నా ఇవే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి. ఇందులోనే ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మిగిలిన మిల్లెట్స్తో పోలిస్తే. అంటే మిగిలిన 4 రకాల కూరలతో పోలిస్తే ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. చాలా డార్క్ కలర్ ఉన్నాయండి, గ్రీన్ కలర్ ఉన్నాయి. కూరలు చాలా మంచిదండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా, ఎక్కువ ఆకలేయకుండా ఉంటుంది. ఇక్కడ దీని గురించి రాశారండి, షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది, క్యాన్సర్ గుండె సంబంధిత వ్యాధులను నియంత్రిస్తుంది, శరీరంలోని చెడు కొవ్వును తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, పిల్లలకు మంచి పౌష్టిక ఆహారం. ఇవి కుక్ నార్మల్ వైట్ రైస్ వండుకోవచ్చు, ఉప్మాలా వండుకోవచ్చు, ఇడ్లీ దోశలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా 500 గ్రామ్స్ అండి, ఎంఆర్పి వచ్చేసి 180 రూపీస్ ఉంది. ఇవి స్పెషల్ ప్రైస్ వచ్చి 150 రూపీస్ అండి, 150కి తీసుకున్నాము. నెక్స్ట్ కొన్ని నేను అటుకులు తీసుకున్నానండి, కొన్ని రకాల మిల్లెట్స్ అటుకులు తీసుకున్నాను. ఇవి జొన్న అటుకులు అండి, ఇవి హెల్త్ సూత్ర నుంచి అండి. హెల్త్ సూత్ర నుంచి నేను 3 వెరైటీస్ తీసుకున్నాను. ఇది జొన్న అటుకులు, ఇవి పిల్లల్లోకి బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు స్నాక్స్ కింద పాలల్లో మిక్స్ చేసి వేసుకోవచ్చు అండి. పాలలో మిక్స్ చేసేస్తే హెల్త్కి పిల్లలకి చాలా మంచిది. ఇక్కడ రాసారు చూడండి, పాలతో తినొచ్చు, అటుకులు ఉప్మాగా పోహాగా చేసుకోవచ్చు అని. ఇక్కడ నేను న్యూట్రిషన్ వాల్యూస్ మెన్షన్ చేశారా అండి, మీరు పాస్ చేసి చదువుకోగలిగితే చదువుకోండి. ఇది 250 గ్రామ్స్ అండి, ఎంఆర్పి 50 రూపీస్, సెల్ఫ్ లైఫ్ 6 మంత్స్ ఉందండి. నెక్స్ట్ ఇవి పచ్చజొన్న అటుకులు అండి, ఎల్లో జోవర్ ఫ్లేక్స్. ఇవి కూడా మీరు పాలతో తినొచ్చు అండి, అలాగే పోహా కూడా చేసుకోవచ్చు. ఇది 250 గ్రామ్స్ అండి, ఎంఆర్పి 60 రూపీస్, సెల్ఫ్ లైఫ్ 6 మంత్స్ ఉంది. నెక్స్ట్ రాగి ఫ్లేక్స్ అండి, రాగిలో మీకు తెలుసు కదా కాల్షియం, ఫైబర్, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి తింటే హెల్త్కి చాలా మంచిదండి, వేసవకాలంలో అయితే ఇంకా మంచిది, బాడీకి చాలా చేస్తుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తినొచ్చండి. ఇది తింటే వేసవకాలం వేడి చేస్తుందని ఏమి ఉండదు. ఇది కూడా పాలతో తినొచ్చు, అలాగే పోహలా కూడా చేసుకోవచ్చు అండి. ఇది 250 గ్రామ్స్, 50 రూపీస్ ఎంఆర్పి. ఇది కూడా సెల్ఫ్ లైఫ్, 6 మంత్స్ ఉంది. హెల్త్ సూత్ర అవన్నీ కూడా మీకు 100% న్యాచురల్ వస్తాయండి, ఫ్రీ ఫ్రమ్ కెమికల్స్. ఇంకా వెరైటీస్ ఉన్నాయండి, బార్లీ ఫ్లేక్స్ ఉన్నాయి, ఎల్లో జోవర్ ఫ్లేక్స్ ఉన్నాయి కదా, జోవర్ ఫ్లేక్స్ అండ్ బాజ్రా ఫ్లేక్స్. నేను బాజ్రా ఫ్లేక్స్ అండ్ బార్లీ ఫ్లేక్స్ తీసుకురాలేదండి, బార్లీ అంత తినరు మా ఇంట్లో, అందుకనే నేను బార్లీ ఫ్లేక్స్ తీసుకురాలేదు. ఇవి రెడ్ పోహా అండి, కూడా మనకి పాలలో వేసుకుని తినొచ్చు. 500 గ్రామ్స్ అండి, ఎంఆర్పి 80 రూపీస్. ఇది కూడా సెల్ఫ్ లైఫ్, 6 మంత్స్ ఉన్నట్టుంది. ఇది కూడా సెల్ఫ్ లైఫ్ 6 మంత్స్ ఉందండి, 9 మంత్స్ ఉంది, సారీ 9 మంత్స్ ఉంది. సో నేను
టూ వెరైటీస్ తీసుకున్నానండి, రెండు కంపెనీలో తీసుకున్నాను. ఇది 24 మంత్ర ఆర్గానిక్ నుంచి, ఇది యుఎస్డిఏ ఆర్గానిక్ నుంచి, రెండు ఆర్గానిక్ వేనండి. బ్రౌన్ షుగర్ కూడా తీసుకున్నానండి, నాకు బ్రౌన్ షుగర్ అంటే చాలా ఇష్టం, అందుకని బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. హెల్త్కి నార్మల్ షుగర్ కన్నా బ్రౌన్ షుగర్ హెల్త్కి చాలా మంచిది. ఇది ట్రస్ట్ అండి, ట్రస్ట్ బ్రాండ్ అంట మినరల్ షుగర్. ఇది 1 కేజీ అండి. ఇది కాస్ట్ మీకు 90 రూపీస్ అండి. ఇక్కడ మీకు న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ కూడా మెన్షన్ చేశారు, మీరు పాస్ చేసి చదువుకోవాలంటే చదువుకోవచ్చు. కొన్ని నేను రవ్వ కూడా తీసుకొచ్చానండి, ఉప్మాలోకి అవి చేసుకోవచ్చు అని చెప్పి రవ్వ కూడా తీసుకొచ్చాను. 2 వెరైటీస్ రవ్వ తెచ్చానండి. ఇది అరిక రవ్వ, అరికలతో చేసిన రవ్వ అనమాట. ఇది ఎంఆర్పి వచ్చి 85 రూపీస్ అండి, స్పెషల్ ప్రైస్ 75 రూపీస్. ఇది కూడా మీకు సెల్ఫ్ లైఫ్ 6 మంత్స్ ఉంది, అరికల రవ్వ. ఇది ఉప్మాలోకి బాగుంటుందని తెచ్చానండి, ట్రై చేద్దాం. అసలు ఎప్పుడూ చేయలేదు, ట్రై చేస్తాం అని చెప్పేసి తెచ్చాను. నెక్స్ట్ పచ్చజొన్న రవ్వ తీసుకొచ్చానండి. పచ్చజొన్నలు ఫ్లేక్స్ తీసుకొచ్చాను కదా, అందులోనే ఇవి రవ్వ అనమాట. ఇది కూడా ఉప్మా కోసమైనా తీసుకొచ్చానండి. నేను న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇది 500 గ్రామ్స్ అండి, ఎంఆర్పి 80 రూపీస్. ఇది సెల్ఫ్ లైఫ్ 6 మంత్స్ ఉందండి, లాస్ట్ ఇయర్ నవంబర్లో మ్యానుఫ్యాక్చర్ అయింది. నెక్స్ట్ రాక్ సాల్ట్ కూడా తీసుకొచ్చానండి. నేను ఎక్కువ రాక్ సాల్టే యూస్ చేస్తాను. ఈ రాక్ సాల్ట్ 100% న్యాచురల్ అండి, నాన్ జిఎంఓ, నాన్ ఎంఎస్సి, యూస్ ఫర్ కుకింగ్, రిచ్ ఇన్ మినరల్స్ అండ్ అవర్ లవణము. ఇది ఎంఆర్పి 35 రూపీస్ అండి, 36 మంత్స్ ఉంది, అంటే 3 ఇయర్స్ సెల్ఫ్ లైఫ్ ఉంది. ఇక్కడ మెన్షన్ చేశారు కంట్రోల్ హై బ్లడ్ ప్రెషర్, హెల్ప్స్ ఇన్ డైజెషన్, ఇంప్రూవ్స్ మెటబాలిజం, హార్మోన్ బ్యాలెన్స్, సపోర్ట్స్ థైరాయిడ్ అండ్ అడ్రినల్ ఫంక్షన్, హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్. ఆక్సో చాలా బాగుంటుందండి, నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను. నెక్స్ట్ కొన్ని సోప్స్ కూడా తీసుకొచ్చానండి, హ్యాండ్మేడ్ సోప్స్ తీసుకొచ్చాను. ఇవి రీజనబుల్ కాస్ట్ ఉన్నాయని తీసుకొచ్చానండి. ఆర్గానిక్ షాప్లోనే తీసుకున్నానండి, కానీ బయట ఉంటాయో ఉండవో తెలీదు. ఇవి 40 రూపీస్ ఉన్నాయండి, ఎంఆర్పి 125 గ్రామ్స్, మీకు నెట్ వెయిట్ ఉంటుంది. శాండిల్ సోప్స్, స్మెల్ చాలా బాగుందండి. ఇది కూడా తీసుకొచ్చానండి, 3 పతంజలి సోప్స్ తీసుకొచ్చాను. ఇవి కెమికల్ ఫ్రీ అండి ఈ సోప్స్. మీరు కెమికల్ ఫ్రీ సోప్స్ ట్రై చేస్తున్నట్లయితే ఇవి ట్రై చేయండి, చాలా బాగుంటాయి, ఇందులో ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవు. ఇది ఒక్కొక్కటి తీసుకొచ్చానండి, ముల్తాని మిట్టి, ఆక్వా ఫ్రెష్, మీకు ఇది అలోవేరా నేమ్ అండి, నేమ్ సోప్. నెక్స్ట్ ఇది మింట్ అండ్ తులసి సోప్ అండి. ఈ రెండు గ్లిజరిన్ సోప్స్ అండి, ఇది ముల్తాని మిట్టి సోప్. నెక్స్ట్ ఉప్ ట్యాన్ సోప్ తీసుకొచ్చానండి, అంటే వేసవకాలం కదా ట్యాన్ ఎక్కువగా ఉంటుంది కదా స్కిన్కి, అందుకని ట్యాన్ రిమూవ్ సోప్ కూడా తీసుకొచ్చాను. పంచద్రవ్యాలతో తయారు చేస్తారంటండి ఇది, నేను ఎప్పుడు వాడలేదు, యూజ్ చేద్దాం తెచ్చాను. ఇది టీఎఫ్ఎం 78% ఉంటుందండి, మీకు 76% అబో ఏదన్నా సరే సోప్ మంచిదేనండి, స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది, స్కిన్ని డ్రై చేయదు, గ్రేడ్ 1 సోప్. ఇది 22 రూపీస్ అండి, 75 గ్రామ్స్. ఇది 3 ఇయర్స్ సెల్ఫ్ లైఫ్ ఉందండి, నవంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. నెక్స్ట్ ఇంకొక టర్మరిక్ సోప్ కూడా తీసుకొచ్చానండి, ఇది 125 గ్రామ్స్, స్కిన్ గ్లోయింగ్ సోప్. ఇవన్నీ ఒక్కొక్కటి తెచ్చానండి, ఎలా ఉన్నాయో తెలుసుకుందామని చెప్పి తెచ్చాను. నాకు పతంజలి సోప్స్ అయితే తెలుసు, కానీ మిగతా ఈ సోప్స్ అయితే ఫస్ట్ టైం ట్రై చేయడము. ఇది ఎంఆర్పి 40 రూపీస్ అండి, 125 గ్రామ్స్ ఉంటుంది, రీజనబుల్ కాస్ట్లో నేను తీసుకొచ్చానండి, ఒకసారి ట్రై చేద్దాము, హ్యాండ్మేడ్ ఆర్గానిక్ సోప్స్ అని. నెక్స్ట్ ఇది జాస్మిన్ అండి, జీసీసీ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఎక్కువ వైజాగ్లో దొరుకుతాయండి ఇవి, జీసీసీ బ్రాండ్ అనేవి. ఇవి కూడా చాలా బాగుంటాయండి. ఇది ఎంఆర్పి 28 రూపీస్ అండి, సెల్ఫ్ లైఫ్ 2 ఇయర్స్ ఉంది, 125 గ్రామ్స్ ఉంది. ఇది కూడా టీఎఫ్ఎం 76% ఉంది. నెక్స్ట్ ఇది టీట్రీ ఆయిల్ సోప్ అండి, లగ్జరీ హ్యాండ్మేడ్ సోప్, టీటీ లగ్జరీ హ్యాండ్మేడ్ సోప్. ఇది చాలా చిన్నగా ఉందండి, సెల్ఫ్ లైఫ్ 5 మంత్స్ ఉంది, 6 మంత్స్ ఉంది, ఎంఆర్పి వచ్చి 75 రూపీస్ ఉంది. ఇది నెట్ క్వాంటిటీ వచ్చి 30 గ్రామ్స్ అండి, చాలా స్మాల్ ఉంది సైజ్. ఇంగ్రీడియంట్స్ టీట్రీ ఆయిల్,
jojoba oil, shea butter, olive, wheat germ, coconut, palm, tea and water. Vaithe ingredients mention chesaru. Tea tree oil antibacterial properties untayandi. Idi pimples unna valiki chaala baa use avutundi face ki. ఇది నేను ఫస్ట్ టైం తీసుకొచ్చానండి. అక్కడ హ్యాండ్ మేడ్ సోప్స్ చాలా ఉన్నాయండి, ట్రై చేద్దామని ఫస్ట్ టైం తీసుకొచ్చాను. నేను యూజ్ చేసినవి జీసీసీ అండ్ పతంజలిలోనే యూజ్ చేశాను, మిగతా ఏ సోప్స్ కూడా నేను యూజ్ చేయలేదు. నెక్స్ట్ లాస్ట్ వన్, ఇది కేసర్ అండ్ మిల్క్ సోప్ అండి, స్కిన్ కేర్ సోప్. మిల్క్, హనీ అండ్ సాఫ్రాన్ ఉంది ఇందులో. ఇది కూడా ఎప్పుడు యూజ్ చేయాలండి, ఫస్ట్ టైం తీసుకొచ్చాను. ఇది కూడా 125 grams ఉంది, 76% టీఎఫ్ఎం ఉంది, గ్రేడ్ వన్ సోప్. 125 grams ఉంది సోప్, ఎంఆర్పి 35 rupees ఉంది. సో ఇది కూడా ఫస్ట్ టైం తెచ్చాము. నెక్స్ట్ పుదీనాతో చేసిన కార్పూస్ తెచ్చానండి, ఇదివరకు తీసుకొచ్చాము, బాగుందని మళ్ళీ చిన్న ప్యాకెట్ తీసుకున్నాము. ఇది 45 rupees అండి, 200 grams. కొన్ని పిల్లల కోసం కేక్స్ తీసుకున్నాము, ఇవి కేక్స్ అన్నమాట. పైనాపిల్, బటర్స్కాచ్, చాక్లెట్, పైనాపిల్ తీసుకొచ్చాము. 50 grams అండి, 10 rupees ఒక్కొక్కటి. నెక్స్ట్ కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ కూడా తీసుకొచ్చామండి, మిల్క్ కుకీస్. ఇవన్నీ ఆర్గానిక్ షాప్లోనే తీసుకొచ్చామండి, అందుకనే పిల్లలకి స్నాక్స్ కింద ఉంటాయని చెప్పేసి బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ కేక్ కూడా తీసుకొచ్చాము. ఇవి 60 grams అండి, 10 rupees. ఇవి పెర్ మిల్లెట్ కుకీస్ అంటండి. హై ఇన్ డైటరీ ఫైబర్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్, ఫ్రీ ఆఫ్ మైదా, ఎడిటివ్ స్టార్చ్, గమ్స్, ఎసెన్స్. ఇందులో ఎటువంటి మైదా కానీ, ఎడిటివ్ స్టార్చ్ కానీ, గమ్స్ కానీ, ఎసెన్స్ కానీ మిక్స్ చేయలేదని మెన్షన్ చేశారు. అంటే ఇవి సజ్జలతో చేస్తారండి, సజ్జలతో చేసిన కుకీస్ అన్నమాట. ఇవి కాస్ట్ వచ్చేసి 20 rupees అండి, 75 grams. ఇవి ప్యాకెట్ వచ్చి ఒక్కొక్కటి 20 rupees ఎంఆర్పి ఉంది. సెల్ఫ్ లైఫ్ వచ్చి 9 months ఉన్నట్టుందండి, 9 months ఉంది. ఇది 3 తీసుకొచ్చామండి, ఇది 3 తీసుకొచ్చాము. నెక్స్ట్ ఈ ఫింగర్ మిల్లెట్ కుకీస్ అండి, హై ఇన్ డైటరీ ఫైబర్స్, వైటమిన్స్, మినరల్స్. ఇవి కూడా ఫ్రీ ఆఫ్ మైదా, ఎడిటివ్ స్టార్చ్, గమ్స్, ఎసెన్స్. చూసారా, ఈ పిల్లలకి హెల్త్కి మంచిది కదా అని తెచ్చాము. మీకు ఫింగర్ మిల్లెట్ అంటే రాగులు అండి, రాగులతో చేస్తారు. 20 rupees అండి, 75 grams. ఇవి కూడా 3 తీసుకొచ్చామండి. అంతేనండి, మేము ఇవే తీసుకొచ్చాము ఆర్గానిక్ షాప్ నుంచి. పిల్లలకి మీరు ఇలాంటి కుకీస్ పెడితే హెల్త్కి చాలా మంచిదండి, మైదాతో చేసే వాటికన్నా. ఈ మిల్లెట్స్తో చేసే కుకీస్ హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇవి కనపడితే మీరు మిస్ చేయకండి, కంపల్సరీ తీసుకోండి. పిల్లలు బిస్కెట్స్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇవి ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ కూడా బాగున్నాయండి. సో ఇవేనండి ఆర్గానిక్ షాప్ నుంచి తెచ్చిన గ్రోసరీ ఐటమ్స్. ఈ మిల్లెట్స్ నేను ఫస్ట్ టైం తీసుకున్నానండి, ఇదివరకు నేను ఫస్ట్లో కొర్రలు యూజ్ చేసేదాన్ని. ఈ మిల్లెట్స్లో నేను ఓన్లీ కొర్రలే యూజ్ చేశానండి ఇప్పటి వరకు, మిగతావన్నీ ఇదే ఫస్ట్ టైం తీసుకురావడము. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కంపల్సరీ నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.